జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు, అంతకుముందు నేను ఆయన గారు చాలా సినిమాల్లో ఒక ఆయన కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు నేను యాక్ట్ చేయడం జరిగింది ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర. ఇప్పుడు డి అంటే డికి ఆయన ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి, భూపతిరాజ సబ్జెక్టు తీసుకొచ్చి నా దగ్గర రావడం జరిగింది. ఒక మంచి సబ్జెక్ట్ని డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరు, సీనియర్ మోస్ట్ డైరెక్టరు, ఒక మంచి కథ దొరికింది. డి అంటే డి అనే ఫిలిం ఈరోజు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఓన్లీ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, టాకీ మొత్తం ఇదైపోయింది, డబ్బింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నాం, ఒక మాస్ సాంగ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్కి చేస్తున్నారు. ఇంకా ఆయన అనేది డెఫినెట్గా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అనే బట్టి మాకు 2 రోజుల నుంచి ఒళ్ళు హోనం అయిపోతుంది. సో ఒక మంచి సాంగు, మంచి డైరెక్ట్, మంచి డ్యాన్స్ మాస్టర్ పెట్టుకుని ఈ సాంగ్ చేయడం జరుగుతుంది. అలాగే సోనియా మాన్ అంతకుముందు బెంగాలీలో 2 ఫిల్మ్స్ చేసింది, పంజాబీలో 2 సినిమాలు చేసింది. సో ఒక మంచి కథ, ఒక సెంటిమెంటు బేస్ చేసుకుని, ఒక ఎంటర్టైన్మెంట్, మెయిన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని ఒక పిల్లల మీద ఒక కొత్త రకంగా ఉంటున్నాం అన్నమాట. ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాల్లో ఒక కొత్తగా ఉంటూ ఆ సబ్జెక్ట్ ఏంటనేది డైరెక్టర్ రివీల్ చేశారు. సో వెరీ హ్యాపీ. ఈ సినిమా డెఫినెట్గా కొత్తగా ఉంటుంది నాకు, మా యూనిట్ అందరికీ డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని మా అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ సచ్ అ గుడ్ స్క్రిప్ట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ జనరల్ గోడ శ్రీనివాస్. అండ్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్ బికాజ్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ ఆల్సో, బట్ హీ హెల్ప్ మీ అవుట్ సో మచ్ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ సీజన్డ్ యాక్టర్ శ్రీకాంత్ ఆల్సో. హీ ఆల్సో సపోర్టెడ్ మీ సో మచ్ అండ్ సచ్ అ బిగ్ టెక్నీషియన్స్ ఆల్సో, లైక్ మై డాన్స్ మాస్టర్ ఈజ్ సచ్ అ నైస్ పర్సన్, హీ హెల్ప్ మీ అవుట్ ఫర్ మై ఆల్ స్టెప్స్. డి అంటే డి మా అన్నయ్య జొన్నడ శ్రీవస్తానే పాటు సినిమా అది. చాలా రోజుగా సాంగ్స్ చేయాలి అని చాలా సినిమాలు మిస్ అయిపోయినా, ఈసారి చేశాను, ఫీలింగ్ వెరీ హ్యాపీ. సాంగ్స్ కూడా కొత్త రంగం, చక్కగా మంచి మ్యూజిక్ ఇచ్చారు, కొత్త రంగం చేశారు సాంగ్స్ అన్నీ, ప్రతి సాంగ్లో వేరియేషన్ ఇచ్చారు. ప్లస్ ఈ సాంగ్ ఫుల్ మాస్ సాంగ్, వెరీ గ్రాండియర్ గ్రూప్, పెద్ద గ్రూప్, ప్రొడ్యూసర్ గారు అన్నయ్య బట్టి పెద్ద గ్రూప్ ఇచ్చారు, ఫుల్ పెద్ద గ్రూప్ అండి. చెప్పాలంటే సార్ ఈ సినిమా చూడండి, డ్యాన్స్ ఎలా ఉందండి, చాలా కొత్తగా చేశారు. ఇట్ ఇట్ వెరీ గుడ్. శ్రీకాంత్ గారి పాటలు మంచి స్టైల్ ఉంది యాక్చువల్గా, అది ఈరోజు నాకు తెలిసింది సార్. మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ డి అంటే డి, మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ డి అంటే డి. టోటల్గా సినిమా ఫినిష్ అయిపోయింది భయ్య, ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. అది 23, 24, 25 ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసాం, అది దాంతో సినిమా ఫినిష్ అవుతుంది. ఇప్పుడు వచ్చి మాస్ సాంగ్. ఈ సాంగ్ ఏంటంటే పక్కా మాస్, అంటే ప్రేమ్ రక్షిత్ గురించే తను మనసులో పెట్టుకుని తనైతే ఇలా చేస్తాడు స్టెప్స్, శ్రీకాంత్ గారిని కొత్తగా చూపించాలి అని ప్రేమ్ రక్షిత్ని కూడా ఎలాగైనా సరే పట్టి డేట్స్ తన దగ్గర లేకపోయినా తీసుకొచ్చి ఆ డేట్స్ కోసం వెయిట్ చేసి ప్రేమ్ రక్షిత్తో ఈ సాంగ్స్ అన్నీ, సినిమాలో సాంగ్స్ అన్నీ ప్రేమ్ రక్షిత్తే చేస్తున్నాడు టోటల్గా. సో ఐఆమ్ వెరీ హ్యాపీ. నా తమ్ముడు నిజంగా నేను అడిగినందుకు ఇమీడియట్గా వచ్చి నేను చేస్తానని, నేను డేట్లు మాత్రం చూసుకొని అంటే అలాగే ప్లాన్ చేసి చేస్తున్నాను. శ్రీకాంత్ గారు 100% అంటే ఆయన ఎన్నో సినిమాలు చేస్తున్నారు, స్టెప్స్ అవన్నీ ఆయనకేం పెద్ద ఇది కాదు, బట్ దీంట్లో కొంచెం కొత్తగా స్టెప్స్ కానీ మూమెంట్స్ కానీ స్టైలిష్గా ఉంటాయి. సో దానికి కారణం ప్రేమ్ రక్షిత్. సో ఇదేంటంటే ఇందులో సోనియా మాన్ హీరోయిన్, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, శ్రీకాంత్ గారు సోనియా మాన్ కూడా, అన్ని సాంగ్స్ కూడా అయిపోయినాయి, టాకీ ఫినిష్ అయిపోయింది. సో టోటల్గా ఏంటంటే రీరీ, ఇప్పుడు డబ్బింగ్ అంతా ఫినిష్ అయిపోయిందండి. 20వ తారీఖు నుంచి ఈ సినిమా రీరికార్డింగ్ స్టార్ట్ అవుతుంది 20th నుంచి. సో 1 వీక్ రీరికార్డింగ్ అయిన తర్వాత డీటెయిల్స్ మిక్సింగ్ ఏదైనా 1st వీక్లో కాపీ వస్తుంది 1st వీక్. సో టోటల్గా ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయడానికి కారణం నాకు కథ ఎంటర్టైనర్గా ఉంది, అంటే భూపతిరాజ నా సినిమా 7 సినిమాలు కూడా భూపతిరాజానే కథ అందించున్నాడు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, నా టెక్నీషియన్స్ నా ఆర్టిస్టులు నా కోసం వచ్చి సినిమా చేయబట్టి అందరూ ఏం చెప్తే అది, అసలు ఏం మాట్లాడకుండా నువ్వు చేసుకో భయ్యా మేము ఉన్నామని అందరూ చేశారు. సో అందుకని ఈ సినిమా నేను ప్రొడ్యూసర్ అవ్వడం నాకే ఆశ్చర్యంగా ఉంది, బట్ ఈ సినిమా నా టెక్నీషియన్స్ నా ఆర్టిస్టుల వల్ల నేను ఫినిష్ చేయగలిగాను, అందరూ నాకు సహకరించారు టోటల్గా. టెక్నీషియన్సే మామూలు టెక్నీషియన్, కన్నల్ కన్నన్, ప్రేమ్ రక్షిత్, అట్లా తర్వాత మన ఆర్ట్ డైరెక్టర్ చిన్న, గౌతమ్ రాజు, టోటల్గా అందరూ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకుని, చంద్రబోసు, చక్రి, వీళ్ళందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేశారు ఈ సినిమా నేను ఫినిష్ చేయడానికి. నిజంగా వాళ్ళందరికీ ఇంకొకసారి ఇంకొక ఆడియో ఫంక్షన్లో ఎప్పుడూ చెప్తాను, బట్ వాళ్ళందరూ కూడా నా టెక్నీషియన్స్ మెయిన్, నాకు వెనకాలండి, నేనున్నాను భయ్యా అని చెప్పి నాకు టోటల్గా ఫినిష్ చేయగలిగానంటే కారణం నా టెక్నీషియన్. అబ్బో, ఆఫీస్లో అంజలిదేవి, ఇంట్లో అంజలినా జోలీ.
ఏమయ్యా సీఏ గారిని కలవాలి. ఏంటి నేను కానిస్టేబుల్ కనబడుతున్నానా?